మీరు కళాకారుల నటీ నటుల సాంకేతిక నిపుణుల చేతి వృత్తుల వారా మీరు ఏ వృత్తి చేస్తున్నా మీ వృత్తిలో మీకు మీరుగా స్వయంగా వృద్ధి చెందాలంటే ఈ పరిహారం పాటించండి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి తెలుగులో యాత్రలు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఈ వీడియోలో ఇప్పుడు మనం మీరు చేసే వృత్తిలో మీరు రాణించాలంటే ఒక చక్కని పద్యం గురించి తెలుసుకుందాం మంత్రాలు శ్లోకాలు పద్యాలు వీటిని పఠించడం ద్వారా మనలోని దోషాలు తొలగి అన్ని కార్యాలలో విజయం చేకూరుతుంది అందుకే జాతకపరగ దోషాలకు నవగ్రహ జపాలు వివిధ దేవీ దేవతలకు చెందిన మంత్రాలు పఠించాలంటారు కొన్ని మంత్రాలు శ్లోకాలు పఠించడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది వీటి అర్థం తెలిసి చదివినా తెలియక చదివినా మంత్రం అధిదేవత యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న పద్యం ఏమిటో చూద్దాం అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడు బుచ్చినయ్యమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ పద్యాన్ని మనం చాలాసార్లు ఏదో సందర్భంలో వినే ఉంటాం కానీ అత్యంత మహిమాన్వితమైనది బమ్మెర పోతన గారు రచించిన భాగవతంలో ప్రాచుర్యం వహించిన ఈ పద్యం ఇది దుర్గాదేవిని ఉద్దేశించినది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాన ద్వారంపై కూడా మీరు ఈ పద్యాన్ని చూడవచ్చు ఈసారి విజయవాడ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇది చూడండి గర్భాలయ ప్రధాన ద్వారంపై ఇది రాసి ఉంటుంది ఈ పద్యంతో అమ్మవారి అనుగ్రహంతో పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరణ ప్రారంభించారు ఈ పద్యాన్ని ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం ఇలా మీకు వీలు ఉన్న సమయంలో శుచిగా ఉండి మననం చేసుకోవాలి ఈ పద్యాన్ని నిరంతరం మననం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ వృత్తిలో మీకు మీరుగా విజయం తప్పక సాధిస్తారు ఈ పద్యాన్ని ప్రతిరోజు మీకు వీలు ఉన్న సమయంలో 2, 11, 21, 108 మార్లు పఠించాలి ప్రతి ఒక్కరూ పలకడానికి వీలైనటువంటి పదాలతో ఈ పద్యం ఉంటుంది